ఓ మనిషి తను బతికే ఉన్నానంటూ మీడియా ముందుకొచ్చి ప్రూవ్ చేసుకుంటే తప్ప ఎవ్వరూ నమ్మటం లేదు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? తెల్లారితే ఉగాది, పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అంత ఆలోచిస్తుంటే కొందరు మాత్రం కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆయన చనిపోలేదు కానీ హాస్పిటల్లో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారంటూ వాళ్లే ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయనే మీడియా ముందుకొచ్చి తాను బతికే ఉన్నారంటూ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎవరో సోషల్ మీడియా అంటే నేను పోయానని కోడ చిన్నవసరా దుర్మారణం అని, కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. యాక్టర్ చంద్రమోహన్ చనిపోయాడంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కొందరైతే ఆయన డెడ్ బాడీ ఫోటోలంటూ కొన్ని ఫోటోలను కూడా ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. తర్వాత ఆయన బయటకు వచ్చి బతికే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత వేణుమాధవ్ విషయంలో కూడా ఇదే జరిగింది. సోషల్ మీడియాలోనే కాదు, కొన్ని మీడియా ఛానళ్లలో కూడా వేణుమాధవ్ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. చూసి చూసి విసిగిపోయిన వేణుమాధవ్ నేరుగా గవర్నర్కు కంప్లైంట్ ఇచ్చారు. ఇదేం కర్మ దాపురించిందంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు కూడా ఇలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు.